నమస్తే. కరోనా వైరస్ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న ఈ సమయంలో నేను చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను తొలి వెలుగు ద్వారా. ముఖ్యంగా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ప్రతిపక్షాల వాయిస్ ని వినిపించాలి, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి, ప్రజలకు చూపించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చాలా మంది ఎక్స్పర్ట్స్ తో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. సో ప్రస్తుతం నాతో పాటు బీజేపీ సీనియర్ లీడర్ ఫైర్ బ్రాండ్ డికే అరుణ ఉన్నారు లైవ్ లో. వెల్కమ్ అరుణ గారు, ఎలా ఉన్నారు? యా బాగున్నాను, మీరు బాగున్నారా రఘు? బాగున్నానండి. ఏంటి, ఎలా ఫేస్ చేస్తున్నారు కరోనా వైరస్ ని, లాక్ డౌన్ పరిస్థితుల్ని మీరు మీ ఫ్యామిలీ? అందరూ కూడా లాక్ డౌన్ ఇంట్లో ఉండాలని, అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఫ్యామిలీ అంతా కూడా ఇంట్లోనే ఉంటున్నాం, బయటికి వెళ్ళట్లేదు. ఇంట్లో ఉండడమే క్షేమం అని, అందరు ఇంట్లో ఉంటేనే కరోనాని కరోనా నుంచి రక్షించుకున్న వాళ్ళం అవుతాం, కరోనాని కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ పరిస్థితుల్లో మీ నియోజకవర్గం, మీ జిల్లా పరిస్థితి ఏంటి మేడం? అంటే గద్వాల ఈ ఏరియాలో కూడా కొంత పాజిటివ్ కేసెస్ కనిపించాయి కదా, ఎట్లా ఉన్నారు మీ నియోజకవర్గం కావచ్చు, మీ జిల్లా ప్రజలు ఎలా ఉన్నారు? జిల్లాలో కొంచెం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. జిల్లాలో అందరు కూడా కరోనా కేసెస్ ఎక్కువ కావటం వల్ల అందరు చాలా వరీడ్ గానే ఉన్నారు అక్కడ. సో కేసెస్ కూడా దాదాపు 47 కేసులు అయినాయి. దాంట్లో ఇద్దరు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు కరోనాతో చనిపోయినట్టు. ఒకరిది అనుమానిత, ఒకరిదేమో అనుమానంగా ఉంది, ఇంకొకరిది కూడా నిన్న ఒక డెత్ అయింది, మొన్న డెత్ అయింది ఒక అమ్మాయిది నిన్న. సో అది కూడా ఒక అనుమానంగానే ఉంది. సో కేసెస్ కూడా, పాజిటివ్ కేసెస్ కూడా చాలానే, ఇప్పటిదాకా 47 వస్తే, అవుట్ ఆఫ్ 47 లో 8 దాకా వాళ్ళకి కరోనా నెగటివ్ వచ్చిన వాళ్ళు రిలీజ్ కూడా అయ్యారు హాస్పిటల్ నుంచి. సో అక్కడంతా కూడా కొంచెం ప్రైమరీ కాంటాక్ట్స్ ఏ కాకుండా సెకండ్ కాంటాక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి అక్కడ. సో నిన్నటి నుంచి అంటే 2 డేస్ మొన్నటి నుంచి ఈ టెస్టులు చేయడం ఆపేశారు. కరోనాకి క్వారంటైన్స్ కూడా ప్రభుత్వం గవర్నమెంట్ పరంగా పెట్టిన క్వారంటైన్ సెంటర్స్ కూడా తీసేశారు, అన్ని క్లోజ్ చేసేసారు ఇంకా. సో అదంతా కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది. అందరు ఏంటంటే ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ గా వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ గానీ, ఆ పక్కన రిలేటివ్స్ గానీ, ఆ పక్కన ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తేనే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. మరి ప్రభుత్వం ఏమో సింప్టమ్స్ ఉంటే తప్ప పరీక్షలు నిర్వహించొద్దు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వల్ల టెస్టులన్నీ కూడా చేయటం ఆపేశారు. సో దానివల్ల కొంచెం ప్రజలంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు సింప్టమ్స్ లేని వాళ్లకు చేయని అవసరం లేదు, ఉన్న వాళ్ళకు మాత్రమే చేయాలంటే, ఇప్పుడు సింప్టమ్స్ లేని వాళ్ళు చాలా మందికి కరోనా వచ్చింది, చాలా మంది కరోనా పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు సింప్టమ్స్ లేనటువంటి వాళ్ళు కరోనాతో ఉంటే గనక వాళ్ళు చాలా మందికి క్యారీ చేస్తారు కదా అనేటువంటి చాలా భయం ఉంది చాలా మందిలో కూడా. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు కరోనా ముఖ్యంగా కొంచెం ఇల్ హెల్త్ ఉన్నటువంటి వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకే పెద్ద ప్రమాదకరం. సరే మామూలుగా హెల్దీగా ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు, బట్ హెల్దీగా లేనటువంటి వాళ్ళు, కొంచెం బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు కానీ, న్యూమోనియా ఉన్న వాళ్ళు కానీ, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్స్ కానీ, హార్ట్ పేషెంట్ కానీ, ఇట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి ఇతర పేషెంట్లు, కొంచెం వీక్ గా ఉండేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకు కూడా ఈ కరోనా అనేది సోకితే ప్రమాదం అనేటటువంటిది మనకు అందరికి వస్తున్నటువంటి, అంటే అందరు తెలుసుకుంటున్నటువంటి విషయం. ఈ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి ఉంటే ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ముఖ్యమంత్రితో ఏమైనా మాట్లాడడానికి, మీ జిల్లా మంత్రితో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? జిల్లా మంత్రులు ఎవరు అటు పక్క కూడా రావడం లేదు, చూడడం లేదు. సో నేను ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటల రాజేందర్ గారితో 2 సార్లు మాట్లాడాను. అదే విధంగా ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా లేఖ కూడా రాశాను. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేస్తూ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఈ ప్రాంతంలో టెస్టింగ్ అనేది ఆ ప్రాంతంలోనే చేసే విధంగా కిట్లు పంపించాలని కూడా కోరడం జరిగింది. సో ర్యాండమ్ గా కూడా టెస్టులు చేయాలని చెప్పి కోరినాం. ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఈ కేసు వచ్చినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల లోపల టెస్టింగ్ అంటే మన శాంపుల్స్ కూడా తీసుకొని టెస్టింగ్ కి పంపాలని చెప్పి కూడా కోరడం జరిగింది. బట్ అయితే అనుకోకుండా మొన్నటి నుంచి మొత్తం ఆపేశారు మరి టెస్టులు అని కూడా, మరి కారణం ఏంటో తెలియదు. మరి దేనికోసం ఆపేశారు, కేసులు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి ఆపేశారా, లేకపోతే నిజంగా టెస్ట్ చేయడం అవసరం లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం నుంచి. టెస్టులు చేయకపోతే కేసులు ఎలా బయటపడతాయి, బయటపడవు. అందుకే ప్రభుత్వము ఈ టెస్టులు చేయడానికి ఎందుకు వెనక్కి పోతా ఉందో అర్థం కావడం లేదు.
టెస్టులు చేయటం వల్ల కరోనా అంటే చాలా మందికి కరోనా పాజిటివ్ అనేది తేలుతుంది, ప్రైమరీ కాంటాక్ట్స్ వాళ్ళతో కాంటాక్ట్ అనే వాళ్ళందరికీ కూడా వస్తుంది అనేటటువంటి, దీంతో సంఖ్య పెరిగితే మనకి బాగుండదు అనేటటువంటిదా, లేదా ప్రజలు ప్యానిక్ అవుతారని ఏ రీజన్ తోనో వాళ్ళ టెస్టులు ఎందుకు మానేశారు అనేది విషయం కూడా మరి ఇప్పటిదాకా ఎలాంటి. మీరు ఆరోగ్య శాఖ మంత్రితో అధికారులతో మాట్లాడినప్పుడు ఏంటి రెస్పాన్స్? రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఒక స్టేట్ లీడర్ గా మీరు రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఎట్లా చూస్తున్నారు ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తినిస్తున్నాయా ఈ కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలో? లాక్డౌన్ లో అంటే ఓన్లీ పోలీస్ ని అక్కడ పోలీస్ ని పెట్టేసి ఆ పోలీసుల ద్వారా బయటికి రాకుండా నియంత్రించినటువంటి కార్యక్రమం బాగా కఠినంగానే చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల వస్తున్నారు, పోలీసులు కేసులు పెడుతున్నారు, అవన్నీ జరుగుతూనే చూస్తూనే ఉన్నాం. బట్ ప్రజలకు కూడా ఇప్పుడు ఎంతో అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అనేటువంటి విషయం కూడా చాలా మంది రాకుండానే, ఎందుకంటే మా ముఖ్యంగా ఈ కేసెస్ పెరిగిన చోట ఆందోళనకరంగా ఉండి వాళ్ళంతా వాళ్ళే బయటికి రాకుండా నియంత్రించుకుంటున్నారు. సో ఒక పక్క అధికారులు వాళ్ళు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు, బయటికి రాకుండా వాళ్ళకు ఆ ఏరియాస్ ఎక్కడైతే ఎక్కువ రెడ్ జోన్ ఏరియాస్ ఉన్నాయో ఆ రెడ్ జోన్ ఏరియాస్ లో కూడా మా పార్టీ తరఫున కూడా మేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు సహకారం అందించాము. అదే విధంగా ఎక్కడ కూడా బయటికి రాకుండా ఉండడానికి కూడా వాళ్ళ అంటే వాలంటీర్స్ ద్వారా ఇచ్చేటటువంటి కార్యక్రమం మొదట తర్వాత వాలంటీర్స్ బంద్ చేసి ప్రభుత్వం ఎవరినైతే కొంతమంది అధికారులను నియమించిందో ఆ ఏరియాలోకి వాళ్ళ ద్వారానే మరి వాళ్ళకు పాలు కానీ కూరగాయలు కానీ ఇవ్వాలనేటటువంటి విషయం దృష్టి తీసుకెళ్లాం. వాలంటీర్స్ క్లోజ్ చేసి ఆ ఏరియాస్ అన్నింటి కూడా పూర్తిగా దిగ్బంధనం చేసి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా బయట నుంచి కాంటాక్ట్ ఇక్కడ నుంచి అక్కడ పోవడం కానీ అక్కడ నుంచి ఇక్కడ రావడం కానీ లేకుండా చేయాలనేటటువంటి విషయం కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఆ దిశగానే అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ఈ కేసెస్ పెరిగిన తర్వాత కొంచెం బాగా కఠినంగానే వివరాలు చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు కేసులు తగ్గినాయి అని చెప్తున్నారు, ఇవాళ చూసాను నేను కేసులు తగ్గినాయి చాలా అనేటటువంటి, పరీక్షలు చేయకుంటేనే కేసులు తగ్గినాయా అనేటటువంటి, పరీక్షలు 3 రోజుల నుంచి పరీక్షలే లేవు, అసలు నో శాంపుల్స్ నో టెస్టులు 3 రోజుల నుంచి, గత లాస్ట్ 3 డేస్ నుంచి అన్ని బంద్ చేశారు. అటువంటి అప్పుడు మీకు కేసెస్ తగ్గకుండా మరి కేసెస్ ఎట్లా వస్తాయి? టెస్టులే లేనప్పుడు మరి మీకు ఎలా రిజల్ట్ వస్తుంది దాంట్లో? సో ఇది సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అనేటటువంటి విధానంగా, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయో కూడా చెప్పడం లేదు బయటకు వచ్చి. అమ్మాయి మాకు నిన్న గద్వాలో చనిపోయిన అమ్మాయికి సిమ్టమ్స్ ఉన్నా బయటకు వచ్చి చెప్పుకోలేదు, అమ్మాయి చనిపోయింది. ఆ సిమ్టమ్స్ హెల్దీగా ఉన్న అమ్మాయి ఫ్యూ డేస్ లో చనిపోయింది, 20 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి, ఏదో ముసలామె కాదు లేకపోతే ముసలాయన కాదు లేకపోతే ఆరోగ్యం బాగాలేక కాదు. సో ఆ అమ్మాయి బయట చెప్పకుండా లోపలనే ఆ అమ్మాయి చనిపోయినాను కరోనాతో అనేటటువంటి, చాలా అను ఆ టెస్టులు చేయలేదు కానీ దానికి క్లియర్ గా దానికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ చూస్తే అదే అని అర్థం అవుతా ఉంది అక్కడ. ఎందుకంటే ఆమె కాంటాక్ట్ కూడా అక్కడ ఒక కరోనా వచ్చి చనిపోయినటువంటి వ్యక్తి అంటే వాళ్ళ ఆ ఇంటికి ఎదురుగానే ఈ అమ్మాయి ఇల్లు కూడా ఉంది, ఆ ఇంటి ఎదురుగానే ఉండేదని చెప్పేసి. సో ఆ అమ్మాయి కూడా కాంటాక్ట్ అయ్యి ఉంటదేమో, ఆ అమ్మాయి కూడా దాని వల్లనే వాళ్ళ అమ్మ మదర్ చెప్తా ఉంది, వాళ్ళ మదర్ మా పాప ఎవరికి చెప్పొద్దు అన్నది చనిపోయిన తర్వాత. సో ఈ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రెస్ చేసే తప్ప తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరికైనా అటాక్ అయిందా ఆ ప్రైమరీ ఆమె నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వచ్చిందా అంటే టెస్ట్ చేసే తప్ప తెలియదు. కానీ ఇప్పుడు ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి వస్తే, లాక్డౌన్ లో సడలింపులు ఇస్తే గనక మరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది కదా ఈ టెస్ట్లు చేయకపోతే? ఖచ్చితంగా ప్రమాదకరంగానే ఉంటది, ముఖ్యంగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ కంటే కూడా సిమ్టమ్స్ లేకుండా కరోనాని క్యారీ చేసే వాళ్ళే డేంజర్. అవును, సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకి ఏమి తెలియదు కరోనా ఉన్నట్టుగా, వాళ్ళకి హెల్త్ గట్టిగా స్ట్రాంగ్ ఉండే వల్ల కావచ్చు, అదర్ రీజన్స్ కావచ్చు, వాళ్ళ లోపల సిమ్టమ్స్ ఏమి లేకపోవడం వల్ల వాళ్ళకి కరోనా ఉందని తెలియకపోతే వాళ్ళు ఎంతమందినో ఎంతమందికి అది అంటే వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంది. కానీ ఒక రాజకీయం నడుస్తున్నట్టు కనిపిస్తోంది కేసీఆర్ వర్సెస్ మోదీగా ఈ కరోనా సమయంలో కూడా, అంటే కేంద్రం మాకేమి ఇవ్వట్లేదు, చిన్న చిన్నవి చేయాల్సినవి కూడా చేయట్లేదు అనే ఒక అసంతృప్తి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న May 3 వరకు లాక్డౌన్ పొడిగింపు అని మోదీ ప్రకటించిన తర్వాత May 7 వరకు అంటూ దాన్ని పొడిగించారు, అంటే కొన్ని మార్గదర్శకాలు కొన్ని గైడ్ లైన్స్ తో కొన్ని కొన్ని రంగాలకి సడలింపునిచ్చారు. ఇలాంటి సడలింపులు తెలంగాణలో కుదరవన్నారు కేసీఆర్, May 7 వరకు పాటించాల్సిందే అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు కొన్నింటి విషయంలో మేము కనీసం అప్లైన్ తెచ్చుకుంటాం కదా, వాటికి కూడా పర్మిషన్స్ ఇవ్వట్లేదు, అనుమతి ఇవ్వట్లేదు అని
కొంత సీరియస్ అయినట్టుగా అనిపించింది. ఇప్పుడు మన రాజకీయాలు అనేది కేసీఆర్ గారికి రాజకీయం చేయటం కొత్త విషయం కాదు. ఇట్లాంటి సమయాల్లో ఏది లేదు, ఏమి రాదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పుకోవటం అంతకంటే మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్ననే ఈ మధ్యలోనే మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు, మాకున్నటువంటి పూర్తి సమాచారం మేరకు ధర్మేంద్ర సింగ్ గారు మా అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి ఎన్ని రకాలుగా సహాయం చేశారో చూస్తే మొత్తం టోటల్ గా మేము టోటల్ చేస్తే దాదాపు 7,000 కోట్ల సహాయం అందించారు. ఓన్లీ కరోనా ఈ 3 మంత్స్ కోసం, జస్ట్ ఫర్ దిస్ 3 మంత్స్ కోసం. సో ఇంకా విడుదల చేసేసి చేస్తూనే ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ లో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలియదు కదా. తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసినటువంటి విషయం తెలియంది కాదు. దాంతో కరోనా వచ్చి పడింది. కరోనా వచ్చి పడిన తర్వాత పరిస్థితి ఇంకా ఒక పక్క కేసీఆర్ గారు ఈ కరోనా వల్ల అనేక సమస్యలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఓన్లీ కరోనా మన ముందుకు వచ్చేసింది. అనేకమైనటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. డెవలప్మెంట్ ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయినాయి. కేవలం కాళేశ్వరం తప్ప వాళ్ళు ఇంకేది మాట్లాడారు. మొన్న కూడా మళ్ళీ కాళేశ్వరం అనేది సిద్దిపేటలో రంగనాయక సాగర్ ని ప్రారంభించామని, దానివల్ల సిరిసిల్లలో 30,000 ఎకరాలు నీళ్లు వస్తాయని. అంటే ఇప్పుడు కూడా డైవర్షన్ గేమే. ఇప్పుడు కూడా కరోనా నుంచి ఈ రాష్ట్ర ప్రజలు తప్పు అంటే పక్కదారి పట్టించినటువంటి కార్యక్రమం ఇంకా చేస్తుంది ప్రభుత్వం. ఎందుకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం కాదా? నీళ్లు ఇచ్చాం, మాకు దుఃఖం వచ్చింది, కొన్ని వేల మంది రైతుల ఆత్మలు శాంతించాయి ఈ నీళ్లను చూసి అని అంటున్నారు. ఇది ఏదో ఘనకార్యం, ఎవరు చేయని ఘనకార్యం చేసినట్టు చెప్పుకోవడమే వింత. వీళ్ళు ఏది చేసి గోరంత చేస్తే కొండంత చెప్పుకుంటారు. వీళ్ళు గోరంత చేసి కొండ కాళేశ్వరం రోజు చెప్తూనే ఉన్నారు కదండి. ఎన్నిసార్లు చెప్తారు ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు, 30,000 ఎకరాల నీళ్లు వస్తే వచ్చింది, ఇట్లాంటి 8,000 ఎకరాల కోటి ఎకరాలకు నీళ్లు వచ్చేసి అని చెప్పి మాట్లాడుతూ. కోటి ఎకరాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చారా వీళ్ళు నీళ్లు? కోటి ఎకరాలకు వీళ్ళు వచ్చాక ఇచ్చారా? ఇంకా ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు? ఈ టైంలో కూడా ఇంకా అబద్ధాలా? రాజకీయం చేయకూడదు, ఇది కరోనా సమయం, కలిసి పనిచేయాలి, ముందు రాష్ట్ర ప్రజలను మనం కాపాడుకోవాలనేటువంటి విధంగా మేము ప్రతిపక్షం అన్ని రకాల సహకరిస్తున్నా కూడా ప్రతి దానికి రాజకీయం చేసి మాట్లాడతారు. ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే, ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా, ఏ వర్గ ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు కంటిన్యూ అవ్వాలి కదా అనేది ఆయన చెప్తున్న పాయింట్. కంటిన్యూ అవుతాయి కదా, మీరు స్పెషల్ గా చేస్తే ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, 1,000 కోట్లు ఖర్చు పెట్టారు దానికి, 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు దానిపైన. ప్రతిరోజు పెద్ద పెద్ద అక్షరాలతో కరోనాను పక్కన పెట్టి దీని మీద రాయించుకోవడం, దీని మీద ఫోటోలు వేయించుకోవడం కాదు కదా. ఇప్పుడు టెస్టులు చేయడం మానేశారు కరోనా గురించి. ఎందుకు మానేశారు? ఈ పరీక్షలు ఏం చేయడం ఎందుకు మానేశారు? పరీక్షలు చేయడం వల్ల నష్టం. నాకనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ కేసులు ఉండాలని మానేస్తారేమో. మరి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ కేసులు తెలంగాణ నమోదయ్యాయని చెప్పుకోవడానికి మానేస్తారేమో. ఇప్పుడు టెస్టులు ఎంత మంది చేస్తారు, రిజల్ట్ ఇప్పుడు ఇన్ని టెస్టులు చేస్తే, 1,000 మందికి టెస్టులు చేస్తే ఇంత తక్కువ మన కేసులు వచ్చాయని చెప్పుకుంటే మనకు గొప్ప. ఏ రోజైనా బయటపడాల్సిందే కదా, అది చెయ్యాలి కదా. ఇప్పుడు మనం ఏదో ప్రతిష్టకు పోయి దేనికో పోయేసి టెస్టులు చేయకుండా ఆపడం అనేది కరెక్ట్ కాదు. టెస్టులు ఖచ్చితంగా చెయ్యాలి. ఫస్ట్ అంటే సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా ఎక్కడెక్కడైతే అనుమానంగా ఉందో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులకు తెలుస్తుంది, ఏ ఏరియాలో మనకు అనుమానంగా ఉందో, ఎక్కడెక్కడ కేసులు ఎక్కువ వచ్చాయో ఆ ఏరియాలో మొత్తం ర్యాండమ్ టెస్టింగ్ చేయించండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడు మీ జిల్లాలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రైతులకి చివరి కిలో వరి వరకు మేము కొంటామని అన్నారు ముఖ్యమంత్రి. మీరేమో దీక్షలు చేస్తున్నారు ఇళ్లలో కూర్చొని, ఎందుకు దీక్షలు చేస్తున్నారు? మొత్తం కొంటామంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు కొంటామని చెప్తున్నారు. చివరి గింజ వరకు కొనాల్సిందే, అది కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తున్నారు, కొంటారు, కొనాల్సింది తప్పదు. అక్కడ జరుగుతున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్య వైఖరి కొనసాగుతా ఉందనేటటువంటి దిశలో మా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారు నిరాహార దీక్ష వారితో పాటు మేము మద్దతుగా మేము అందరం కూడా చేశాం. అక్కడ కరీంనగర్ లో కానీ నిజామాబాద్ ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వర్షాలు పడి అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారో, ఎక్కడైతే వాళ్ళ యొక్క ధాన్యం తడిసిపోయిందో, ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో
వాళ్ళని ఇబ్బంది రైతులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి తరుగు అని చెప్పి తాళని చెప్పి విపరీతంగా వాళ్ళకి తరుగు తీసేసి అంటే ఒక క్వింటల్ కి 10 కిలోలు తీసేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి విషయాలు మీ దృష్టికి తెచ్చినప్పుడు వాటిని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే విషయం మీద దృష్టి పెట్టాలి. కానీ రాజకీయాలు మాట్లాడడం అనేది సరికాదు. సరే ప్రభు ఈ యొక్క సందర్భంలోన ప్రభుత్వం దృష్టికి సీరియస్నెస్ తెలవాలనే ఉద్దేశంతోన ఒక వన్ డే ఇంట్లోనే దీక్ష చేస్తారు. ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు కదా, ఎవరే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఎవరి ఇళ్లలో వాళ్ళు దీక్ష చేస్తారు, ఆ యొక్క రైతుల యొక్క కన్సర్న్ ని చూపించారు. దానికి ముఖ్యమంత్రి గారు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎందుకు కొడుకోవాలి, అవసరమే ఉంది? బానే ఉంది. అదే రోజు రంగనాయక సాగర్ నీటిని విడుదల చేసాము, ఆ నీళ్లు తాగి దీక్షను విరమించండి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. అదే చెప్తున్నా కదా, వాళ్ళకి ఎంతసేపు ఎదుటి మనుషులను చిన్నగా చేసి, ఎదుటి మనుషులను చాలా తక్కువ చేసి మాట్లాడటం అనేది టిఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీకి చాలా చక్కటి అలవాటు ఉంది. ఎదుటి వాళ్ళని హేళన చేసి మాట్లాడటము, వాళ్ళు చేసే చాలా ఘనకార్యం అయినట్టు, ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అయినట్టు ఇది మాట్లాడటం వాళ్ళకి చాలా అదొక అనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు రైతు ధాన్యాన్ని తగలబెట్టాడు, రైతు ధాన్యాన్ని ఎందుకు తగలబెట్టాడు అనే విషయం ఎందుకు కనుక్కోలేదు, ఎందుకు నీకు బాధ కలగలేదు, ఎందుకు దానిపైన స్పందించలేదు? మా దీక్ష మీద స్పందించే కంటే అరే ఇష్యూస్ ఈ విధంగా జరిగినాయి, ఇమ్మీడియట్ గా వాటి మీద స్పందించి వాటిని అరికడతాము. ఎక్కడ ఈ కష్ట సమయంలో రైతులు ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేటటువంటి మాట వాళ్ళ నోట్ల నుంచి రావాలి. కానీ ప్రతిపక్షాలను విమర్శించడానికి కాదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళింది జరుగుతున్నటువంటి విషయాలు. ఈరోజు మార్కెట్లలో పోయి చూస్తే ధాన్యం కోకోదలుగా పోస్తుంది, ఆ ధాన్యాన్ని ఎత్తుకుపోయేటోళ్ళు వాళ్ళు లేరు, ఓరే సంచులు లేవు, తాడుపాలు లేవు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. లేవని చెప్తే ఎట్లా? ఆ ఇష్యూస్ ని మీరు దృష్టి తెచ్చినప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలని మాట్లాడాలి. కానీ దాన్ని వదిలేసి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయడం అనేది సరికాదు. ఇవాళ ఏం జరుగుతుంది, ఇప్పుడు ధనిక రాష్ట్రం అన్నాము, ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించారు, కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత పీపీఈ కిట్స్ అందుబాటులో లేవు, ఇంటి మాస్కులు లేవు, శానిటైజర్లు అందుబాటులో లేవు, ఇప్పుడు జనాలకి బయటకు వెళ్ళడానికి మాస్కులు అందుబాటులో లేవు. కానీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజాని ఇవాళ కేసీఆర్ బొమ్మతో మాస్కులు మీరు చూసే ఉంటారు నాకు తెలిసి, ఈపాటికి వాళ్ళకి మాత్రం మాస్కులు అందుబాటులో ఉన్నాయి, వాళ్ళు రెడీ చేసుకున్నారు. మరి ప్రజలకు ఏవి ఇవన్నీ సౌకర్యాలు? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రాజకీయం తప్ప సేవ అనేది, సేవ అనే దానికి అర్థమే తెలియదు. ప్రతి చేసే ప్రతి పనిలో రాజకీయమే, ప్రతి ఏ చిన్న చేసే రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా సేవా దృక్పథంతోన ఈ కరోనా గురించి కానీ, ఈ కరోనా కష్ట సమయంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టలేదు. కేవలం రాజకీయం చేయడం తప్పితే మళ్ళా ఏ విధంగా దీని నుంచి లాభం పొందాలా, లబ్ధి పొందాలా? ఈరోజు దివాలా తీసినటువంటి ప్రభుత్వం కరోనాతోనే మేము ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, ఉన్న జీతాల్లో కోత పెట్టే పరిస్థితి వచ్చిందని, పెన్షన్లు కట్ చేసే పరిస్థితి వచ్చిందని, ఈరోజు కరోనా వచ్చిన కొన్ని రోజులకే, లాక్డౌన్ అయిన కొన్ని రోజులకే. మరి అధికారి ఈరోజు ఈ రాష్ట్రంలో, మరి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది పెద్ద ఎత్తున చాలా అంటే ఆర్థికంగా పక్కన ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే మనం చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం, పదే పదే చెప్పుకున్నాం. అట్లాంటిది ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, దేని వల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఈ నెల రోజుల లాక్డౌన్ వల్ల వచ్చిందా? ఈ నెల రోజుల లాక్డౌన్ దేశం అంతా వచ్చింది, ఇక్కడ ఒక తెలంగాణలో రాలేదు కదా. అందరికి ఉండే పరిస్థితి మనకు ఉంటుంది, మనకి ప్రత్యేకంగా ఉండదు కదా. ఇంకా మనం అందరికంటే మనం మెరుగుండాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏది చూసినా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటారు కాబట్టి, ప్రతిది కూడా అందరికంటే ఘనంగా ఉన్నా అని చెప్పుకుంటారు కాబట్టి, ఏది చేసినా ప్రతి ఇతర రాష్ట్రాలు ఇప్పుడు ఏదైనా తప్పు గురించి ఏదైనా ప్రశ్నిస్తే ఆ బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర మీరు చేస్తున్నారా అని అడుగుతారు. ఇప్పుడు నీవు దేశంలోకెల్లా గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు, దేశంలోకెల్లా ఇలాంటి కేసీఆర్ లాంటి వ్యక్తులే ఉండరు, రాజకీయ నాయకులే ఉండరని చెప్పుకుంటున్నారు. మీకెందుకండి వేరే వాళ్ళతో పోలిక? మీ ప్రత్యేకత ఏందో, ఎవరికి ఏ కష్టం రాకుండా, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ఎక్కడ ఎలాంటి కమెంట్ రాకుండా, ఎక్కడ ఎలాంటి ప్రశ్నలు రాకుండా చేయొచ్చు కదా మీరు. మోదీకి సవాలు ఇస్తున్నారట కదా, మోదీకి సవాలు ఇస్తున్న ఇంకా జనం కేసీఆర్ మళ్ళా జన్మెత్తాలి. సలహాలు సూచనలు కేసీఆర్ గారు ఇవ్వాల్సిన అవసరం లేదు, మోడీ గారి సలహాలు నాకు తీసుకొని పాటిస్తే చాలు. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ లో వీటిలో వాటిలో ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయాలా ఉంచాలా లేకపోతే ఎత్తేయాలన్న విషయంలో కూడా మోదీకి చెప్పారని ప్రెస్ మీట్లలో చెప్తున్నారు.
ఆయనకి ఎప్పుడు డబ్బా కొట్టుకునేది అలవాటు. మనం ఇప్పుడే కొత్తగా చూస్తలేము. ఢిల్లీకి పోయొచ్చారు, ఢిల్లీకి పోతుంటే ఒకటి చెప్తాడు, ఢిల్లీకి రాగా నమ్మవాడు ముందే ప్రచారం చేసుకుంటారు. అన్ని పొలిటికల్ గేమ్స్, అన్ని రకాలుగా తనకు ఏ విధంగా మైలేజ్ వస్తుంది, ఏ విధంగా తనకు దాని నుంచి లాభం జరుగుతుంది, ఏం మాట్లాడితే తనకు లాభం వస్తుంది, ఆ రకంగానే ఆయన ఎప్పటికప్పుడు ఎత్తులేసుకుంటాడు. తప్పితే వాస్తవంగా మోడీ గారు అందరు ముఖ్యమంత్రులు సలహాలు ఇచ్చినట్టే ఈయన కూడా ఇచ్చుండొచ్చు. ఈయన ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఒకరే సలహాలు ఇవ్వలేదు కదా. దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు అందరితో కూడా మోడీ గారు మాట్లాడారు. అందరూ ఒక్కొక్కరు వాళ్ళు తోచిరాల్సిన సలహాలు వాళ్ళు ఇచ్చుంటారు. ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడుంటారు. ఎవరు మా సలహాలు ఇవ్వడానికి ఏముంది, చిన్న పిల్లగా నిండా సలహాలు ఇస్తాడు. కేసీఆర్ సలహాలు ఇవ్వడం గొప్ప విషయం ఏం కాదు కదా, అది ఆయన ఇచ్చిన సలహా గొప్పదని కాదు కదా. ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, మామూలు వ్యక్తులు కూడా సలహాలు ఇచ్చేటటువంటి శక్తి ఉన్నోళ్ళు ఉంటారు. రాజకీయంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి నీవాస్తా కుర్చీలో నుంచి నువ్వు మాట్లాడినప్పుడు నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు చెప్పుంటావు. కానీ నీ సలహాలనే పాటించినట్టు, నీ వల్లనే పాపం దేశం ఉద్ధరించినట్టు మాట్లాడడం అనేది, అది వాళ్లకు వాళ్లకు పేపర్లో రాయించుకోవడం అలవాటు అయిపోయింది. ఏదో కనిపిస్తుంది నాకైతే ఆ ప్రెస్ మీట్లను చూస్తే, ఏదో జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ దృష్టి మరలుతోందా, ఈ కరోనా క్రైసిస్ ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా, ఇలా రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి, మీకు అనిపించలేదా? వారికి ఇప్పుడేం కొత్త కాదు కదా, దేశ రాజకీయాలకు పోవాలని మొన్నటి ఎన్నికల్లోనే ప్రయత్నం చేశారు వాళ్ళు. దేశం అంతా చుట్టొచ్చాడు కదా, ఉప ప్రధాని కావాలని అనేక రకాలుగా అందరితో, రీజనల్ పార్టీస్ అందరి ఇతర లీడర్లతో, ముఖ్యమంత్రులతో కాంటాక్ట్ లో ఉన్నాడు. ఆయనకి ఇప్పుడేం కొత్త కాదు కదా, దేశ రాజకీయాల్లోకి పోవాలనుకోవడంలో ఆయన ఇప్పుడు కొత్తగా పుట్టిన కోరిక ఏం కాదు, ముందు నుంచి ఉన్న కోరికే. అవకాశం వచ్చినప్పుడు చూద్దామనేటటువంటి ప్రయత్నం ప్రతిసారి చేస్తుండే ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రయత్నం చేశాడు ఆయన. మొన్నటి ఎన్నికల కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు, కొత్తగా అవకాశం కోసం కాచుకొని కూర్చున్నాడేమో, ఏదైనా అవకాశం వస్తే చూద్దాం అనేటటువంటి. కానీ అవకాశం మోడీ గారు ఇవ్వరు. మోడీనే డామినేట్ చేసేలా కరోనా క్రైసిస్ ని ఉపయోగించుకొని కొంత ఎమర్జీ అయ్యే అవకాశం ఏమైనా ఉందేమో. అంటే క్రైసిస్ అంటే, కరోనా క్రైసిస్ అంటే ఇప్పుడు కేసులు ఏం టెస్టులు చేయకుండా ఏమి లేకుండా నేను కంట్రోల్ చేసేసాను, ఏమి లేదు మా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు దేశంలో అన్నిటికన్నా తక్కువ నేను చెప్పుకోవటమా. కంట్రోల్ అంటే ఏంటి కంట్రోల్? అందరినీ పరీక్షలు చేయించండి, కేసులు తక్కువగా వస్తే చాలా సంతోషం. మనం చాలా అందరం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నట్టు, కేసీఆర్ గొప్పతనం దాంట్లో ఏమి లేదు. ఇక్కడ ప్రజలలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నట్టు, కేసులు ఎక్కువైనా కొన్ని మన ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టు, దాన్ని బట్టి ఏం చేయాలి ఫర్దర్ గా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇస్తున్న సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ 12 కిలోల బియ్యం అంటున్నారు, 1500 రూపాయలు, ఇవన్నీ ఏమైనా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి? అంటే ఎంతవరకు కరెక్ట్ గా సరిపోతున్నాయి, క్షేత్రస్థాయిలో అందరికి వస్తున్నాయా? క్షేత్రస్థాయిలో కొందరికి రేషన్ కార్డ్సే లేవు, రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అకౌంట్స్ ఉండి కూడా చాలా మంది అకౌంట్స్ లో కూడా చాలా మందికి అకౌంట్స్ లో డబ్బు పడినటువంటి పరిస్థితి. ప్రచారం ఏ విధంగా అయితే కేసీఆర్ గారు చేస్తున్నారో, నరేంద్ర మోడీ గారు సెంట్రల్ నుంచి వేసిన డబ్బులు వచ్చినాయి కానీ కేసీఆర్ వేసిన రాలేదని చెప్తున్నారు చాలా మంది. చాలా మందికి ఇంకా మా అకౌంట్ అలా పడలేదు, రాలేదు అన్నటువంటి మాట మనం వింటా ఉన్నాం గ్రామాల్లో. రెండు కలిపే మేము ఇస్తున్నాం అని చెప్పారు కదా, 12 కిలోల బియ్యం అంటే మీరు ఆల్రెడీ అనౌన్స్ చేసి 5 కిలోల బియ్యం రైస్ రైస్ వచ్చి కేంద్రం అడిషనల్ గా 5 కేజీ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా. రైస్ ఇంతకు ముందు ఇచ్చినటువంటి రైసే కాకుండా అడిషనల్ గా ఇప్పుడు 5 కేజీ ఫ్రీగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రైస్. కందిపప్పు 3 కిలోలు అదన 3 కిలోలు ఫ్రీగా ఇస్తుంది ఎవ్రీ మంత్ ఫర్ 3 మంత్స్. మరేది 3 మంత్స్ 5-5 కిలోల రైస్ ఫ్రీ ఇస్తా ఉన్నారు. ఎక్కడుంది కందిపప్పు కూడా ఎవ్రీ మంత్ 3 కిలోస్ ఈచ్ కార్డ్ 3 కేజీ 3 మంత్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇవ్వట్లేదు మరి ఇక్కడ, ఎక్కడైతే లేదు రాష్ట్రంలో, ఎక్కడ కందిపప్పు అయితే లేదు. మరి అది లేదు అంటే మరి ఎవరు చేయాలా పని? రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఇప్పుడు వలస కూలీల పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, ఎందుకంటే మీరు పాలమూరు జిల్లాకు సంబంధించిన నాయకురాలిగా నేను కూడా హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు తిరిగాను. ఈ కూలీలు చాలా మంది ఇక్కడే ఉన్నారు, కనీసం రేషన్ కార్డులు వచ్చేసేమో సొంత ప్రాంతాల్లో ఉంటాయి, ఇక్కడ వాళ్ళ కనీసం రేషన్ లేదు, ఏదో 500 ఇస్తున్నాం అంటున్నారు, వచ్చాయి అంటే రాలేదని అంటున్నారు, బియ్యం ఇచ్చామంటున్నారు ఇవ్వలేదని అంటున్నారు. పరిస్థితి ఏంటి వలస కూలీల విషయంలో, ఈ పాలమూరు వలస కూలీల విషయంలో చర్యలు తీసుకుంటున్నారా? వలస కూలీలకు చాలా మంది ఇక్కడ ఉండేవాళ్ళు, అంటే ఎక్కువ ఊరు గ్రామాల నుంచి వచ్చిపోతూ ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. హైదరాబాద్ లోనే చాలా ఏళ్ల నుంచి సెటిల్ అయిపోయి ఏదైనా పండుగలకు పబ్బాలకు ఏదైనా జాతరలకు పోయి వచ్చే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇక్కడ వలసలు అంటే రకరకాలుగా వలస పర్మనెంట్ గా
ఇక్కడే సెటిల్ అయిపోయి గ్రామాలకు తల్లిదండ్రుల దగ్గరికో లేదా ఊరికో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకో పోయి వచ్చేవాళ్ళు, రకరకాలు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ గ్రామాల పని కోసం వచ్చి తిరిగి వెనక్కి పోయేటటువంటి వాళ్ళేమో చాలా వరకు తిరిగి వెళ్ళారు. అప్పటికప్పుడు పండగ ఉగాది పండగ కాబట్టి పండగకు చాలా మంది ఊళ్ళకు పోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు పండగ ముందు. సో కొంతమంది ఇక్కడే ఉండిపోయినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, మిగిలిపోయినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. సో ఇది హైదరాబాద్ మాగునారు పెద్ద మాగునారు జిల్లా హైదరాబాద్ పెద్ద దూరం కాదు కాబట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేసి వెళ్ళేవారందరూ వెళ్ళినారు. సో కొందరు మిగిలిపోయినారు వివిధ కారణాల చేత స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంది మాతో కాంటాక్ట్ అయిన వాళ్ళు, కొంతమంది గ్రామాల ద్వారా కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి అంతా కూడా ఇక్కడ ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా బీజేపీ పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ అంతా కూడా వారిని పూర్తి స్థాయిలో ఫుడ్ ఇవ్వడం గానీ, వాళ్ళకు సరుకులు ఇవ్వడం గానీ, లేదా గ్రాసరీస్ ఇవ్వడం గానీ చాలా పెద్ద ఎత్తుననే సహకారం అందిస్తాం. ఇప్పుడు కొంతమంది విశ్లేషిస్తున్నారు ఏంటంటే కరోనా అనేది కేసీఆర్ కు ఒక అదృష్టంగా వచ్చిందేమో, ఎందుకంటే రేపు పొద్దున ఒక 1-1.5 hour కి మాస్ గ్యాదరింగ్లు ఉండవు, సభలు ఉండవు, సమావేశాలు ఉండవు, ప్రశ్నించడం ఉండదు. సో ఇది కేసీఆర్ కు ఉపయోగపడే అంశమే అని అంటున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు, ఎందుకంటే మీరు అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి? ఇప్పుడు ముందు మనం ఈ కరోనా నుంచి ఎట్లా బయటపడాలని అనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఇక్కడ అన్ని రకాలుగా ప్రజలకు ఈ కరోనా ఇక నుంచి మేము బయటపడ్డామనేటటువంటిది ఫస్ట్ అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి విషయాలపైన కూడా దృష్టి పెట్టాలి. వాటిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేటువంటి విషయం పైన కూడా ఆలోచన చేయాలి. ఆ తర్వాత తప్పకుండా రాజకీయాలకు టైం ఇంకా ఉంది. ఆ రాజకీయాలకు టైం ఉంది, నేను అలా అనట్లేదు. ఈ రాజకీయాల ముసుగులో ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే క్వశ్చన్ చేయాలి కదా. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, దానికి ఎట్టి పరిస్థితికి పోయేది లేదు. యా ఏంటి మీరు అంతా హ్యాపీయా? పార్టీ అధ్యక్ష పదవి కోసం కష్టపడ్డారు, రాలేదు బండి సంజయ్కి వచ్చింది, ఎందుకంటే మీరు తర్వాత ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి అడుగుతున్నా. నేను కష్టపడ్డారు అంటారు, కష్టమేం పడలేదు. పార్టీ పదవి కోసం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. బండి సంజయ్ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అవకాశం ఇస్తే చేద్దామని అనుకున్నాము, దాంట్లో ఏముంది తప్పేం లేదు. సో ఇంకా చాలా టైం ఉంది కదా. ఇప్పుడేమి సంజయ్ గారు ఇప్పుడు నెక్స్ట్ 3 years వరకు ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో, మరి ఏ విధమైనటువంటి అవకాశం ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పాము, పార్టీలో ఏ రకమైనటువంటి అవకాశం ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తాం. పార్టీని బలోపేతం చేయడం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి దిశగానే పనిచేస్తాం. పదవులే అనేది ముఖ్యం కాదు. యా నెక్స్ట్ 3 years అంటే అప్పటికి ఎలక్షన్స్ ఉండవు, ఆ తర్వాత ఏమైనా ఛాన్స్ రావచ్చు అని అంటారా? తెలీదు మనకి ఇప్పుడు, ఇంకా 3 years తర్వాత విషయం అంచనా లేదంటే, బట్ ఆ హోప్ తో ఉన్నారా అంటున్నాను. అట్లా హోప్ అనేది అంటే మళ్ళా ప్రెసిడెంట్ పదవే కావాలని దానికోసమే కాచుకొని కూర్చొని ఇక్కడ లేను. పని చేయడానికి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని అధికారంలోంచి ఆ కుర్చీలోంచి దించి బీజేపీ పార్టీని అధికారంలోకి తేవడానికి అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం, కలిసి పనిచేస్తాం. ఆ లక్ష్యంతోనే నేను పార్టీలోకి వచ్చాను, అదే లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా కృషి చేస్తాను. ఒక 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 పాయింట్ కి చివరికి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అంటే బండి సంజయ్ ఇమేజ్ కి కేసీఆర్ ఇమేజ్ కి అంటే ఈ 2 characters వీటికి పోలిక సరిపోతుందా? స్టేచర్ నేను ఒకటి చెప్తాను, మీరు ఎప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఎప్పుడు మీడియా అడుగుతారు కేసీఆర్ కి ప్రెసిడెంట్ ఎవరున్నా వారికి సరిపోతుందా అని. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రితో ఇంకొకరిని ముఖ్యమంత్రికి పోల్చలేరు కదా. లీడరే ఎనీ ఎవరు లీడర్ అనే వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు గొప్ప కనిపిస్తుంది. అంటే తీసుకునే నిర్ణయాలు పొలిటికల్ గా వేసే స్టెప్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో, పవర్ లో ఉన్నాడు కాబట్టి, ఆయన పవర్ లో ఉన్నాడు కాబట్టి ఆయన గొప్ప కనిపిస్తాడు. ఇతరులు కేసీఆర్ కు రీచ్ కాకుండా ఎవరు రీచ్ కాలేటటువంటి విధంగా లేదు కాబట్టి ఎవరు ఎనీబడి కెన్ రీచ్ కేసీఆర్ ప్లేస్. ఎవరైనా కేసీఆర్ స్థలంలోకి ఎవరైనా స్థలాన్ని చేరుకోలేనటువంటి సీటు కాదు, చేరుకోలేనటువంటి పరిస్థితి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డికే అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బీజేపీ సీనియర్ లీడర్ డికే అరుణతో ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.